వాటర్ మిలన్ జెల్లీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా వాటర్ మిలన్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ షుగర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. చూడండి, ఇలాగా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్ని పక్కన పెట్టేద్దాము. దీన్ని చైనా గ్రాస్ అంటారండి, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని అగర్ అగర్ అని కూడా అంటారు. చూడండి, ఇది మనకి ఇలా ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో కూడా మనకి దొరుకుతుంది. దీన్ని ఒకసారి వాటర్లో కడిగేసి తర్వాత ఒక 15 నిమిషాల వరకు దీన్ని నానపెట్టుకుందాము. కూడా వాటర్లో మనకి బాగా నానిపోయింది. ఇది 5 to 6 గ్రామ్స్ అగర్ అగర్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి దీన్ని స్టవ్ పైన బాగా మరిగించుకుందాం. ఇది మనకి బాగా కంప్లీట్గా కరిగిపోవాలండి. చూడండి, ఇదంతా కూడా మనకి బాగా కరిగిపోతూ ఉంది. ఇంక మరికొద్దిగా కరిగితే సరిపోతుంది. చూడండి, కంప్లీట్గా ఇప్పుడు మనకి కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక ట్రే తీసుకోండి. ఇందులో 2 కప్స్ వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు చేసుకున్నటువంటి చైనా గ్రాస్ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేద్దాము. అప్పుడు మనకి ఇది జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇది మీకు కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత మనకి ఇది ఒక జెల్లీలాగా ఫామ్ అయింది. ఇప్పుడు దీనికి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, దీన్ని మనం కట్ చేసైనా పీసెస్ కన్నా తీసుకోవచ్చు, లేదా ఇలా అన్నా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.